అలాగే తన ఇద్దరు కుమారులకు కూడా వివాహం చేసింది. కానీ కొంతకాలానికి ఏమొచ్చింది చెప్పండి, అక్కడ మరణం వచ్చింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక జీవించాలని వెళ్ళింది అక్కడికి, ఎందుకంటే ఆకలి బాధలు తట్టుకోలేక. ఎందుకంటే ఇక్కడ దేవుడు మన అందరినీ కూడా ఆయన పరీక్షిస్తున్నాడు. ఆ శోధనలో నుండి మనము నిలబడలేమని చెప్పి ఆమె ఏం చేస్తుంది చెప్పండి, ఆమె భర్త మోయాబు దేశానికి వెళ్ళారు, బ్రతకటానికి వెళ్ళారు. బ్రతకటానికి వెళ్ళినప్పుడు అక్కడ 10 సంవత్సరాలు ఉన్నారు. 10 సంవత్సరాలలో మొదటిగా భర్త చనిపోయాడు, ఆ తర్వాత పెద్ద కుమారుడు చిన్న కుమారుడు కూడా చనిపోయారు. 10 సంవత్సరాలలో అక్కడ కుమారులకు వివాహం చేసింది. అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ గ్రామం బాగుంది, ఈ ప్రాంతం బాగుంది, దేవుని భయభక్తులు లేని ఈ మనుషులైనా మనము బ్రతకటానికి ఇక్కడ చాలా సంతోషముగా ఉన్నది అని ఆనందించారు వారు. అయితే వారికి ఏం కలిగింది చెప్పండి, అక్కడ మరణము కలిగింది. ఎందుకంటే కీడు వెంబట కీడు వస్తుంది, కీడు వెంబట కీడు వస్తుంది. అయినను సరే అక్కడ నయోమి వెనక్కి తిరగలేదు. మొదటిగా భర్త చనిపోయాడు, ఆ తర్వాత మొదటి పెద్ద కుమారుడు చనిపోయాడు, ఆ తర్వాత చిన్న కుమారుడు చనిపోయాడు. అప్పుడు అయినా సరే ఆమెకు గ్రహింపు కలగలేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఓర్పుతో సహనముతో ఉన్నది. కానీ ఆమెకు తర్వాత ఇంకా నీవు కూడా ఈ దేశంలోనే చనిపోతావా అనే ఆలోచన ఆమె కలగ చేసినప్పుడు తక్షణమే ఆమె జీవించిన ఆ బెత్లహేములో ఆశీర్వాదాలు పొందిన ఆ దేశంలో ఎన్ని అవకాశాలు దేవుడు ఆమెను క్షమించి దీవించాడో ఆ కృపకాలాలను ఆమె జ్ఞాపకం చేసుకుంది. దేవునికి స్తోత్రము, అల్లెలూయా. ఆ కృపకాలాన్ని జ్ఞాపకం చేసుకుని ఆమె అంటుంది, అక్కడ 2 కోడళ్ళు ఉన్నారు, ఆ 2 కోడళ్లను అమ్మా నేను నా స్వదేశానికి వెళుతున్నాను, ఎందుకంటే నాకు బిడ్డలు లేరు కనుక మీరు మీ ఇళ్లకు వెళ్ళి మీ దేవుళ్ళను మీరు ఆరాధన చేసుకుని అలాగే మీరు మీ తల్లుల యొద్ద ఉండండి అని ఆమె పంపిస్తున్నప్పుడు చిన్న కోడలు ఆ మాటను బట్టి ఆమె వెనక్కి వెళ్ళిపోయింది. ఈమైతే బయలుదేరి బెత్లహేముకు ప్రయాణమై వెళుతూ ఉండగా రూతు ఆమెను వెంబడిస్తుంది. ఎందుకంటే రూతు అంటుంది, అత నేను నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టను అని ఆమె మాట్లాడుతున్న ఈ వంటంది పదే పదే, అమ్మా నీ తోటి కోడలు వెళ్ళిపోయింది కనుక నీవు కూడా వెళ్ళు అని చెబుతూ ఉండే ఆమె అంటుంది ఏమంటుంది చూడండి, అక్కడ 16వ వచనంలో మనం చదువుకున్నాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నీవు నన్ను బ్రతిమలాడుకొనవద్దు, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటునే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటునే నేను మృతి పొందెదను, అక్కడనే నేను పాతి పెట్టబడతాను, కాని మరణము తప్ప ఏదైనను మనలను వేరు చెయ్యకుండును గాక. దేవునికి స్తోత్రము, అల్లెలూయ. రూతు అంటుంది, అక్కడ తీర్మానం చేసుకుంది, ఎన్ని శ్రమలైనా ఎన్ని నిందలైనా అలాగే నీ దేశంలో నుండి సమృద్ధి కలిగిన ప్రదేశంలో నుండి నీవు వచ్చినప్పుడు నీ స్వజనులందరూ నిన్ను దూషించవచ్చు, అవమానపరచవచ్చు. ఎందుకంటే భక్తిహీనుల దేశంలోనికి వెళ్ళి ఏదో నీవు ఆశీర్వాదముగా ఉందావని వెళ్ళావు, ఈరోజు సమస్తము కోల్పోయావు, కనుక దేవుడు నీకు తీర్పు తీర్చాడు అని నానా మాటలు నిన్ను అనవచ్చు. ఏది అన్నా సరే నేను నిన్ను వెంబడిస్తాను, ఎందుకంటే నీ జనమే నా జనము, వారిని వారి మధ్యలోనే
నేను ఉంట నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నా దేవుడు నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుతా కానీ ఏ మాత్రము కూడా నన్ను వెళ్ళమని నీవు బతిమిలాడవద్దు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ మంటని ఎన్ని నిందలైనా సరే ఎన్ని అవమానాలైనా సరే నేను భరించటానికి సిద్ధంగా ఉన్నా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక రూతు ఏం చేస్తుంది చెప్పండి. అలాగునే అత్తగారితో పాటు బెత్లెహేముకు వెళ్ళింది. ఆమె సాక్షి జీవితాన్ని కాపాడుకుంది. ఎందుకంటే అనేక జనుల మధ్యలో ఆమె జీవితాన్ని చూడండి. అక్కడ 3వ అధ్యాయము రుతు గ్రంథం చూడండి, 3:10లో అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారు చూడండి. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్ది వారే కాని గొప్పవారే కాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు నేను చేసెదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ కూడా ఎరిగి ఉన్నారు. కనుక ఆమె ఎక్కడికి వచ్చింది చెప్పండి? పరాయి దేశానికి వచ్చింది. ఆ దేశంలో ఆమెని వెరగని ప్రజలు అనేకులు. ఎందుకంటే అన్యజనులలో అన్ని దేవుడు ఎందుకంటే అన్యజనులను ప్రక్కన పెడతారు ఆనాడు యూదులు. ఎందుకంటే వారు భక్తిహీనులని, వారు హేయమైన క్రియలు చేస్తారు అని ఆ ప్రజలను ఈ ప్రజలు కూడా కలవనే కలవరు. అలాంటి ప్రజలలో నుంచి రుతు ఎవరి దగ్గరకు వచ్చింది చెప్పండి? దేవుని ప్రజల యొద్దకు వచ్చింది. దేవుని సన్నిధిలో ఆమె ఏ రీతిగా భయభక్తులు కలిగి ఏ రీతిగా ఆ ప్రజల మధ్యలో తన సాక్షి జీవితాన్ని ఏ రీతిగా కాపాడుకుందో చూడండి. పూర్ణ ద్వారమును నుండిన జనులందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశములో వర్ధిల్ల చేసిన రాహేలు పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. అక్కడున్న పెద్దలందరూ ఏమంటున్నారు చెప్పండి? అక్కడ పూర్ణ ద్వారమునందున్న పెద్దలందరూ, ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా మేము సాక్ష్యము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఈ స్త్రీని బట్టి ఇశ్రాయేలీల వంశములో వర్ధిల్ల చేసిన రాహేలును పోలినది గాను లేయాను పోలినది గాను చేయునుగాక అని వారు దీవిస్తున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆమె రాహేలుతో పోల్చారు, లేయాతో పోల్చారు, ఇశ్రాయేలీలలో నీతిమంతుల స్త్రీలతో ఒక అన్యురాలు పరాయి దేశంలోనికి. ఎందుకంటే దేవుని ప్రేమ తెలియని ఆ పరాయి దేశంలో ఉన్న స్త్రీ దేవుని ప్రజల మధ్యలోనికి వచ్చినప్పుడు ఆమె సాక్షి జీవితము మొదటి సాక్షి జీవితము కన్నా ఆ తర్వాత కడపటి సాక్ష్యము మరీ గొప్పది. దేవునికి స్తోత్రము. అలా అలాంటి సాక్ష్యాన్ని కాపాడుకుంది. దేవుని ప్రజల మధ్యలో, దేవుని మధ్యలో ఆమె వెళ్ళినప్పుడు ఆ ప్రజల మధ్యలో ఆమె ఒక యవనస్తురాలై ఉండి అక్కడ యవనస్తులను ఎమ్మడించగా, అక్కడ ఇంకా గొప్పవారిని ఎమ్మడించగా, ఎన్ని శ్రమలైనా ఎన్ని బాధలైనా ఆమె అనుభవించి నీతిమంతులు జీవించే ఆ మార్గాలలో నడుచుకున్నది కనుక ఆమె మొదటి సాక్ష్యము కన్నా కడపటి సాక్ష్యము ఎక్కువైనది. దేవునికి స్తోత్రము. అలా ఇశ్రాయేలీలందరి చేత ఆమె ఎంతో పేరు పొందింది. దేవునికి స్తోత్రము. అలా అక్కడ ఏమంటున్నారు చెప్పండి? 15వ వాక్యములో
చూడండి, నిన్ను ప్రేమించి, నిన్ను ప్రేమించి, నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే, ఏడుగురు కుమారుల కన్నా కూడా నీకు ఎక్కువగా ఉన్నా, నీకు ఎక్కువగా ఉన్నా నీ కోడలు, నీ కోడలు ఇతని కనెను, ఇతనిని కనెను, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున, ముసలితనమున నీకు పోషకుడు అగునని, నీకు పోషకుడు అవునని నయోమితో చెప్పిరి, నయోమితో చెప్పిరి, అమ్మా నీకు కనిన కుమారులు ఇద్దరే, కానీ ఈరోజు రూతు నీ కోడలు ఏడుగురు కుమారులు కన్నా కూడా ఎక్కువైనది, అంత జ్ఞానము కలిగినది, అంత పేరు ప్రఖ్యాతి కలిగినది, అంత నీతిమంతురాలు. ఏడుగురు కుమారులు కలిగిన తల్లిదండ్రులకు ఒకవేళ పేరు ఉంటుందో లేదో తెలియదు, కానీ పరాయి స్త్రీ అయిన ఈ స్త్రీ ఒక అన్యురాలు, నీ కోడలుగా దేవుని ప్రజల మధ్యలో బ్రతకటానికి వచ్చిన రూతు నీకు కనిన కుమారుల కన్నా కూడా, ఏడుగురు కుమారుల కన్నా కూడా ఎక్కువైనది. దేవునికి స్తోత్రము. అల్ల, ఏడుగురు కుమారుల కన్నా కూడా ఆ బిడ్డలు నీకు పేరు తెచ్చేవారు లేదో తెలియదు, కానీ నీ కుమార్తె ఇశ్రాయేలీలలోని ఆ వంశావళిలోని నీతిమంతురాలుగా చేర్చబడింది. అలాగే నీ కుమార్తె అనేకుల జనుల మధ్యలో అందరి దృష్టిలో అక్కడ ధన్యురాలని పేరు పొందింది. దేవునికి స్తోత్రము. అరే, ఆ పేరు ఎలా కలిగింది చెప్పండి? ఆమె జనులను, ఆమె నీతిని, ఆ సునీతి మార్గాలను విడిచిపెట్టి దేవుని ప్రజలతో ఆమె చేసుకున్న తీర్మానమే. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటునే నేను మృతి పొందుతాను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణము తప్ప నిన్ను నన్ను వేరు చేయగలిగిన వారు ఎవరు లేరు. దేవునికి స్తోత్రము. అరే, అలాంటి యొక్క తీర్మానం చేసుకున్నది కనుక ఆమె జీవ గ్రంథములో ఆమె పేరు శాశ్వతముగా రాయబడింది. దేవునికి స్తోత్రము. అరే, కనుక ఎవడైనను నన్ను ఎమ్మడించకోరినెడల తన్ను తాను ఉపేక్షించుకుని అనుదినము కూడా తన సిలువను ఎత్తుకుని వెంబడించండి. ఎందుకండి? దేవుడేమంటున్నారు చెప్పండి, నేను మీ కొరకు రాజ్యమును సిద్ధపరుస్తున్నాను. ఈ లోకంలో అనేక మంది క్రైస్తవులు శ్రమ కలిగి నెమ్మటి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే యేసు ప్రభు వారు, ఈ లోకంలో అనేక శ్రమలుంటాయి, నా మార్గాలలో నిందలుంటాయి, అవమానాలుంటాయి, అలాగే మరణపాయాలు కలుగుతాయి, అలాగే కొన్ని విషయాలలో మిమ్మలను సంపటానికి కూడా ఎవరు వెనక్కి తిరగనే వెనకాడరు అంట, వారు చంపుతారు కూడా. నా నామము నిమిత్తము ఒకవేళ మీకు మరణశిక్ష విధించినా మీరు భయపడకండి, మీ కొరకు నేను రాజ్యమును సిద్ధపరిచాను. దేవునికి స్తోత్రము. అరే, అతడిని పౌలు గారు ఏమంటున్నారు చెప్పండి, అపొస్తల కార్యము 9వ అధ్యాయము 1వ వాక్యములో సౌలును ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటయు తనకు ప్రాణాధారమయ్యున్న ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గములో పురుషులైనను స్త్రీలైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజ మందిరములోనికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశములో నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవు ఎవడవని అతడు అడుగగా
ఆయన నేను నీవు హింసించుచున్నా నేను నీవు హింసించుచున్నా యేసును యేసును అని తెలియచారు దేవునికి సోదరుము అలడే అక్కడ సౌలు ఎలా ఉన్నాడు చెప్పండి దేవుని బిడ్డలను హింసిస్తున్నాడంట దూషిస్తున్నాడంట అనేక మంది మరణ శిక్ష కూడా విధించే అధికారాన్ని పొందాడు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడు ప్రభుత్వాల యొక్క అధికారాన్ని తీసుకున్నాడు యేసుక్రీస్తు యొక్క సిలువలో ఎవరైనా సరే ఆయనను సిలువ వేశాం ఆయన చరిత్ర ఆనాడే అయిపోయింది కనుక ఆయనను ఆరాధించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరిని కూడా హింసించి మరణ శిక్ష విధించే అధికారము నాకు దయచేయమని యేసుప్రభు వారిని అక్కడ హింసించడానికి బయలుదేరాడు యేసుప్రభు అన్నాడు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటున్నాడు కనుక అలాంటి ఒక అధికారాన్ని పొంది ఆ మార్గములో నడిచే ప్రజల మీద దూషణ మాటలు మాట్లాడుతూ వారిని దూషిస్తూ భయపెడుతూ వారిని చిత్రహింసలు చేస్తూ అనేక మంది మరణ శాసనాన్ని విధిస్తూ అనేక ప్రాంతాలలోనికి వెళుతూ ఉండగా దమస్కు అనే పట్టణమునకు వెళ్ళాడు దేవునికి స్తోత్రము అలాగే ఆ పట్టణములోనికి వెళ్ళగా దేవుడు అక్కడ ఎందుకంటే అప్పటి వరకు అనేక మందిని చంపాడు దేవుని ప్రజల ఆయన కోరికలు తీర్చే దేవుడు కనుక తన ప్రజల మాటలను ఆలకించే దేవుడు కనుక వారి మొర ఆయన శివులలోనికి వెళ్ళగానే ఆ సమయము రాగానే దేవుడు అతన్ని దర్శించగానే అక్కడ ఏమయ్యాడు చెప్పండి గుర్రం మీద నుంచి కింద పడ్డాడు దేవునికి స్తోత్రము అలాడే ప్రభు దర్శనము కలగగానే తన కళ్ళల్లో దేవుని యొక్క శక్తి చూడగానే గుర్రం మీద నిలబడలేకపోయాడు నేల మీద పడి కళ్ళు కనపడక ప్రభువా నన్ను ఎవరు పిలుస్తున్నారు నాతో మాట్లాడేది ఎవరు అంటే నన్ను హింసించుస్తున్నావు ఎందుకు నేను నువ్వు హింసించుస్తున్నా యేసుని దేవునికి స్తోత్రము అక్కడ అప్పగించుకుని అంటున్నాడు అయ్యా నేను ఏమి చేయాలయ్యా ఇప్పటి వరకు నిన్ను దూషించా నిన్ను హింసించా నీవు నన్ను అనేక పర్యాయాలు కాపాడినా అనేక మందిని ఇబ్బంది పెట్టినా ఇప్పటి వరకు నీవు నన్ను క్షమించావు దీవించావు ఇప్పుడు నీ కొరకు నేను ఏమి చేయాలి తన్ను తానే తక్షణమే అప్పగించుకున్నాడు తక్షణమే క్రీస్తు సిలువనకు నేను శత్రువులుగా ఇప్పటి వరకు ప్రవర్తించానయ్యా దేవుని బిడ్డలను దూషించానయ్యా ఈ లోకములో నీవు అనేకులను రక్షించడం కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు అని నేను ఇప్పుడే నా కనులు తెరవబడినయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో సాక్షిగా ఉండటానికి నన్ను ఏమి చేయమంటావు అని తక్షణమే పిలిచిన తక్షణమే దేవుడు అక్కడే ఉన్నాడు చెప్పండి 15వ వాక్యములు అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పాటు చేసుకునిన సాధనమయ్యున్నాడు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలైనను అనుభవింపవలను నేను ఇతనికి చూపుతున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయ అక్కడ తక్షణమే ప్రభువా ఇప్పటి వరకు హింసకుడను దోషకుడను హానికరుడిగా ఉన్నానయ్యా నీ సన్నిధిలో ఇప్పటి వరకు నా యొక్క పాప దోషముల కొరకు నేను పశ్చాత్తాప పడుతున్నానని తక్షణమే అక్కడ సవులు తన పాపములు ఒప్పుకోగానే ప్రభు అంటున్నాడు నా నిమిత్తము నీవు నేను నిన్ను ఇప్పుడు ఏర్పాటు చేసుకుంటున్నాను నీవు నా సాధనముగా వాడబడతావు దేవునికి స్తోత్రము అలాడే అనేక జనుల ఎదుట నీవు సాక్షిగా ఉండాలి రాజుల ఎదుటను మనిషి ఇశ్రాయేల్ ఎదుటను సామాన్యుల ఎదుటను నీవు నాకు సాధనముగా ఉండాలి అని దేవుడు అక్కడ చెప్పిన మాటను బట్టి తక్షణమే లోబడ్డాడు దేవుని చిత్తానికి తన్ను తాను అప్పగించుకున్నాడు దేవునికి స్తోత్రము అల్లే అనేక శ్రమలు అనుభవించాడు కనుకనే చూడండి పిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 7వ వాక్యములో అక్కడ దేవుడే ఉన్నారు చెప్పండి పిలిప్పీలకు రాసిన పత్రిక
చూడండి. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవు వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానమును గురించి సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞానమును గురించి, ఆయన మాటను గురించి, ఆయనకు నేను ఏ రీతిగా జీవించాలో, ఎలా ఉండాలో, ఆయన సన్నిధిలో ఏ రీతిగా నడుచుకోవాలో, నన్ను ఎలా నడిపిస్తాడో, వాటి విషయంలో దేవుని సన్నిధిలో ఆయన జ్ఞానము పొందు నిమిత్తము నాకు ఏవేవి లాభముగా అడ్డముగా ఉన్నాయో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము వాటిని నేను నష్టముగా ఎంచుకుంటున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు 13వ వాక్యం చూడండి, సహోదరులారా నేను ఇది వరకు పట్టుకొని ఉన్నానని తలంచుకొనటం లేదు, కానీ అయితే ఒకటి నేను చేయుస్తున్నాను, వెనక ఉన్నది మరసి ముందున్న వాటి కొరకు వేగిరపడుస్తున్నాను. క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే నేను పరిగెట్టుస్తున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి అక్కడ, ఇదిగో యేసు క్రీస్తు చేత నేను ఎందుకని పట్టబడి ఉన్నాను. దేవుడు నన్ను ఎందుకు పట్టుకొని తన యొక్క శ్రమలలో పాలిభాగస్థుడిగా ఉండాలని కోరుకొని ఉన్నాడు, నన్ను తన యొక్క శిష్యుడిగా తన జనులలో ఎందుకు చేర్చుకొని ఉన్నాడు, వాటిని పట్టుకునుటకై గురి కలిగి గురి యొద్దకే పరిగెట్టుస్తున్నాను. కనుక నేను ఏమి దేవుడు నాకు వేటిని అనుగ్రహించాడో, ఏ రీతిగా నడవమన్నాడో, శ్రమైనా నిందలైనా అవమానమైనా భరించటానికి నన్ను నేను ఆయనకు సమర్పణ చేసుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా పేరు నాగలక్ష్మి, నేను నెక్లో నుంచి వస్తున్నాను. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్తే 2 సంవత్సరాలు టాబ్లెట్లు వాడాను. తర్వాత ఆరోగ్యం బాగోట్లేదని హాస్పిటల్కి చూపించుకుంటానికి వెళ్తే బ్లడ్ టెస్ట్లు చేసి కిడ్నీలు పాడైపోయినాయని చెప్పారు. కిడ్నీలు పాడైపోయినాయని చెప్తే మణిపాల్ హాస్పిటల్లో టాబ్లెట్లు వాడుతున్నాను. ఆయన అయితే బతకడం కష్టం, చనిపోయింది, మొత్తం పాడైపోయినాయి అమ్మ, కొన్ని రోజుల వరకే గ్యారంటీ ఇస్తాము, మా దగ్గర ఉంచి వద్దు తీసుకెళ్ళిపోయి మీ ఇంటికి, ఏదో మందులు వేసుకుంటా బ్రతకాలి, అలా చూసుకుంటా ఉన్నాను, జాగ్రత్తగా చూసుకోవాలి. నేనైతే నమ్మకం చెప్పనని చెప్పి పంపించేశాడు. నాకైతే తల్లి లేదు, చనిపోయి 3 సంవత్సరాలు. తండ్రి చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు. నేను అన్ని మా అమ్మమ్మలు మా అమ్మమ్మలే చూసుకుంటారని, అయితే ఈ విషయం మా ఆయనకి తెలియదు. నెల తర్వాత వచ్చి చూసి నేను ఇంటికి తీసుకెళ్ళిపోతానని తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత నా పరిస్థితి బాగా విషమం అయిపోయింది. కాళ్ళు నీరు వచ్చేసింది, కాళ్ళు నీరు వచ్చేసిన ఒక 10 రోజులు చూశాడు. 10 రోజులు చూసిన తర్వాత మా ఇంటికి పంపించేశాడు. మళ్ళీ మా ఇంటికి వచ్చినాక మా అత్త చర్చికి వస్తుంది అంతకుముందు నుంచి, అంతకుముందు నాకు బాగున్నప్పుడు 2 రోజులు వచ్చాను. సాక్ష్యాలు ఉన్నావు కదా, నువ్వు కూడా చర్చికి వస్తే నువ్వు మళ్ళీ బాగా అయిపోతావు, చర్చికి రమ్మని చెప్పింది. నాకు కాళ్ళు లేదని కక్క పంపించింది, నేను రాను చర్చికి, నాకు రావడం కుదరదు కక్క, నేను రాలేనని చెప్పాను. నాకు బైబిల్ ఇచ్చి చదువుకుని ప్రార్థన చేసుకో, ఎలా అయినా వస్తావని చెప్పింది. అలాగే ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఇంట్లో కూర్చున్నాను. అలా 20 రోజులు చేసిన తర్వాత మా తమ్ముడు బండి ఎక్కించుకొచ్చాడు. బండి మీద తీసుకొస్తే బండి మీద కూర్చుని వచ్చాను. వచ్చిన మొదటి వారంలోనే కాలు సగం అయిపోయింది. ఒక మడతకే వచ్చాడు, చాపుకోవడానికి వచ్చేది కాదు. ఆ రోజు సాయంత్రం కాలు చాపడానికి స్టడీగా అయిపోయింది. పౌర్ణమి రోజు వచ్చాను, అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన నైట్ ఇక్కడే స్టే చేసి ఇక్కడ నేను నిద్రపోయాను. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన విధంగా నేను పూర్తి స్వస్థతను పొందాను. ఆ రోజు నుంచి నేను తిన్నా వాంతి రావడం లేదు. వాంతి రాగిపోయినాయి, యూరిన్ కూడా బంద్ అయిపోతుంది. యూరిన్ కూడా మొత్తం
నాన్న ఇలాంటి ప్రాబ్లం ఉందా అన్ని దేవుడు ఆ రోజు క్షణంలోనే తీసేస్తాడు కానీ కాలు నడవ నిలకపోయింది అలాగే ఇద్దరు పట్టుకుంటే వచ్చాను నాలుగు రెండు మూడు వారాల తర్వాత మనం పోయిన వారం నుంచున్నాను పోయిన వారం నుంచిన తర్వాత ఇంటికి వెళ్ళాక రోజు అమ్మగారు ఫోన్ చేసి ప్రార్థన చేసేవాళ్ళు నీకు ఆరోగ్యం ఎలా ఉందమ్మని ఫోన్ చేసి ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తున్నాం అమ్మగారు నుంచిన నేను మామూలుగా నడను కాలు నడవడానికి సహాయం చేసింది ఇప్పుడు మామూలుగానే నడుస్తున్నాను నడవలేను నన్ను ఇక్కడ తీసుకొచ్చి దేవుడు నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చాడు మళ్ళీ నా జీవితానికి నాకు ఇచ్చాడు నన్ను వదిలేసుకున్నాను నాకు భర్త నా దగ్గర పది రోజులకు ఒకసారి వచ్చి చూసి వెళ్తూ ఉంటాడు అయినా నన్ను చాలామంది బతకు కదా చచ్చిపోతావుగా నీకెందుకు ఆశలు పద్దాకి నీ మా ఇంటికి వెళ్తాను మా ఇంటికి వెళ్తాం ఎందుకు చచ్చిపోతావుగా నీకెందుకు చచ్చిపోయేదానికి ఎందుకు ఆలోచన అలాగే ఆలోచన పెట్టుకోకుండా నీ పన్ను చూసుకోన్నారు కానీ నీకు ఎలా ఆయన వదిలిపెట్టుకుంది మమ్మలేదు తల్లిదండ్రి ఎవరు లేరు ఇప్పుడు ఈరోజు చనిపోయిన తర్వాత ఏం చనిపోయినా మనుషులు అంటే నన్ను ఎవరు చూస్తారని ఏడ్చేదాన్ని నేను లేవలేని స్థితిలో ఉంచి దేవుడు నన్ను లేపాడు నన్ను బ్రతికించి ఈరోజు సన్నిధిలో సజీవురాలుగా నిలబెట్టి నా జీవితాన్ని మళ్ళీ నాకు ప్రసాదించాడు నడవలేను అనుకునే నిన్ను నడుస్తున్నాను ఇప్పుడు బాగానే ఉంది కాళ్ళు నొప్పి కూడా తగ్గిపోయింది అమ్మగారు రోజు నాకు ప్రార్థన చేస్తారు ఫోన్ చేసి అమ్మగారు రోజు ఫోన్ చేసి నా ఆరోగ్యం ఎలా ఉంది ఏంటని కనుక్కుని ప్రార్థన చేశారు ఆ రోజు నుంచి నాకు కాళ్ళు నొప్పులు లేవేమో వాళ్ళుగా నేను నడుస్తున్నాను కాలు కొంచెం ఆవుడైంది అది కూడా తగ్గిపోతుందని నమ్ముతున్నాను దేవుడైతే నేను ఏ రోజైతే కన్ను తడిపడేస్తే ఏడుస్తాను ఆ రోజు నాకు అమ్మగారు ఫోన్ చేసి ప్రార్థన చేస్తారు నాకు పరిస్థితి ఇలా అయిపోతుంది నిజంగా నీళ్ళు అన్నట్టు నేను ఒంటరిగానే బ్రతకాల్సి వస్తాను అని ఏడ్చేదాను ఇప్పుడు కూడా అదే బాధ కానీ ఆ బాధ రాదేమో మా అమ్మలు పది రోజులు బట్టి మా ఫోన్ కూడా చేయట్లేదని వదిలేసుకున్నాను దేవుడి మీద భారం పెట్టేది లేదు అనుకోకుండా ఈరోజు మా దగ్గర చూడడానికి వచ్చాడు వదిలేసాడేమో సార్ నేను కూడా ఆస్తులు వదిలేసుకుందామని బ్రతుకుతున్నాను బ్రతుకుతుంటే ఈరోజు చూడడానికి వచ్చి వెళ్ళిపోయాడు చూసి వెళ్ళిపోయాడు మన కాలు నాకు వచ్చింది అంటే నేను నడిచి ఎవరు పట్టుకోకుండా నడుస్తాను సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను అయ్యగారు కూడా ఫస్ట్ ప్రార్థన చేసిన రోజు నీకు అన్నీ శుభ్రంగా తగ్గిపోతే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకోమని చెప్పారు అదేవిధంగా ప్రార్థన చేసుకున్నాను నేను పూర్తి స్వస్థతను పొంది అన్నాను దేవుడు నాకు చాలా సహాయం చేస్తాడు నా జీవితాన్ని నాకు మళ్ళీ ప్రసాదించాడు నేను ఎవరికి భారం కాకూడదు ఎట్లయినా చనిపోవాలని అనుకున్నాను ఆ టైంలో కానీ నాకు దేవుడు చనిపోవడం మార్గం కాదు బ్రతికే నీ సాధించమని నన్ను సజీవురాలకి సన్నిధిలో నేను పెట్టాడు అందుకు దేవుడికి ఎంతగానో రుణపడి ఉంటాను నేను బ్రతుకున్నంత వాళ్ళు ఈ సన్నిధిలోనే ఉంటానని చెప్తున్నాను దేవుడికి గొప్ప సాక్ష్యం దీవించింది కాకుండా